తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెహర్ నగర్ లో స్ట్రెయిన్ సర్వీస్ అపార్ట్మెంట్ మీద ఉందా నిరుపేదలకు అన్నదానం చేశారు. లాక్డౌన్ సందర్భంగా ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న వారి కోసం తమ వంతు సహాయంగా భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామారావుపేట శివాలయం కమిటీ చైర్మన్ రామకృష్ణ, సత్యబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన కామేశ్వర ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిరోజు 250 మంది 300 వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు అయితే ఉండదో అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా మా యూత్ అంతా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా మాతో పాటు సహకరించిన ఒక సత్యబాబు కానివ్వండి, లేకపోతే చిట్టిబాబు కానీ, లేకపోతే అదేవిధంగా టెండర్ అని కానీ, లేకపోతే సతీష్ అని కానీ అందరూ కూడా చాలా సహకరించారు. వీళ్ళందరికీ కూడా ఎన్ని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇటువంటి సేవా కార్యక్రమం ఇంకా మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మన సెయిన్ రాజేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మీరు కూడా మీడియా వారు మమ్మల్ని సహకరించడం సంబంధించి ఇటువంటి చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము ఎప్పుడు ముందుంటాం. ఈ విషయంలో కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మా ఫోకస్ ఎక్కువ కానివ్వండి, జ్యూస్ షాప్ షాపు సతీష్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. తూర్పుగోదావరి